మీరు మమ్మీ గారు సులోచన గారు మమ్మీ గారు మిడ్ నైట్ లేస్తారండి. మిడ్ నైట్ లేచి ప్రార్థన చేస్తారు 2కి 3కి. అప్పుడు ఇంకా ఏది ఉండదు కదండి, ఇంకా ఏ డిస్టర్బెన్సెస్ ఉండదు. పిల్లలు పిల్లలు అని, వంట అని, ఈ పనులని ఆ పనులని, ఇంక ఏ డిస్టర్బెన్స్ ఉండదు అనమాట. మధ్యరాత్రి లేచి ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తారు. సో ఉదయాన్నే 4 o'clock కానీ 5 o'clock కానీ మీరు అలారం పెట్టుకుని మీరు లేచి ఒక్క 1/2 hour అన్నా మీరు ప్రార్థించి ఒక 1 month చూడండి, లేకపోతే 1 week చూడండి. ఎందుకంటే అప్పుడు ఏ డిస్ట్రాక్షన్స్ ఉండవండి, ఏ డిస్ట్రాక్షన్స్ ఉండవు. మీరు దేవుని వైపు చూస్తూ దేవునితో మాట్లాడుతూ ఉంటే దేవుని మెల్లని స్వరం మనకి వినబడుతుంది. సో ఉదయాన్నే లేచి దేవునికి మనం దేవునికి ప్రార్థిద్దాం, దేవుని స్తుతిద్దాం, దేవునికి ప్రార్థిద్దామండి. First Thessalonians chapter 5 verse 17లో కూడా ఎడతెగక ప్రార్థించుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎడతెగక అంటే ఏంటండి? నెవర్ స్టాప్ ప్రేయింగ్ అని ఉంది ఇంగ్లీష్ బైబిల్లో. నెవర్ స్టాప్ ప్రేయింగ్. మన ప్రార్థన అనేది ఒక ఆయుధం అండి, గొప్ప ఒక పవర్ఫుల్ వెపన్ ఇచ్చాడండి దేవుడు మనకి. ఒక పవర్ఫుల్, ఇప్పుడు ఒక చిన్నపిల్లలకి వెళ్ళి, చిన్నపిల్లలు ఎందుకండి, మనకి ఒక మ్యాజిక్ స్టిక్ ఇచ్చి ఈ స్టిక్తో నువ్వు ఏమంటే అది అవుతుంది అని అంటే మీకు ఎంత హ్యాపీగా ఉంటుంది, ఎంత అసలు పవర్ఫుల్గా ఫీల్ అవుతారు మీరు. ఐఎమ్ సో పవర్ఫుల్, ఐ హ్యావ్ దిస్ మ్యాజిక్ స్టిక్ అని మీరు ఎంత పవర్ఫుల్గా ఫీల్ అవుతారు. అట్లాంటి దేవుడు మనకి ప్రార్థన అనే ఆయుధాన్ని, ప్రార్థన అనే గొప్ప శక్తినిచ్చాడండి. ప్రార్థన చేద్దాం. ఈ లోకంలో, ఈ సాతాను లోకంలో, ఈ క్రూర లోకంలో అండి మనం సమాధానంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అని అంటే రోజు ఉదయాన్నే లేచి దేవునికి మన జీవితాన్ని అప్పగించుకోవాలి, దేవునికి మనం సమర్పించుకోవాలండి. దేవుని మెల్లని స్వరాన్ని మనం వినాలి. దేవుడు మన జీవితంలో ఏదైనా కార్యం జరిగించాలి అంటే, దేవుడు మన జీవితంలో ఆశీర్వదించాలి, దేవుని కార్యాలు మన జీవితంలో జరగాలంటే అండి మనం దేవుణ్ణి పక్కన పెట్టి నాకు ఆశీర్వాదాలు రావాలి, దీవెనలు రావాలి అని దేవుణ్ణి పక్కన పెట్టేస్తే రాదండి. వి నీడ్ టు ఫస్ట్ మనం గాడ్స్ బ్లెస్సింగ్స్, గాడ్ ఒక ఆశీర్వాదాలు మన జీవితంలో చూడాలి అని అంటే మొదట మనం దేవునికి అప్పగించుకోవాలండి మన జీవితాల్ని. దేవుని